मुख्यमंत्री 16 నెలల పరిపాలనలో రాష్ట్రంలో మంచి వర్షాలు పడి రైతులు ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మంత్రి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవార్ల ఆలయాల్లో మంత్రి సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఏవో వేద పండితులు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఆలయాలను అభివృద్ధి చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెండు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆలయానికి రెండు లైన్ల రోడ్ కోసం ఇప్పటికే కోటి రూపాయలతో పనులు మొదలుపెట్టినట్లు మంత్రి తెలిపారు. అలాగే దసరా ఉత్సవాల్లో ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ శానిటైజర్స్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగోలు మూర్తిరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, ఆర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. राजकारे राजमुखे धर्मत्र दिग्वये तामस्यो